నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారకులు ఎవరు? ఈ ఆలయం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఇక్కడ ఆలయం లేదు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వల్ల ఇంత పెద్ద అద్భుతంగా కట్టడం అంటే నేను ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు ఇది బాధ మన ఏంది యాలిగుట్ట కంటే మించిపోయినది. ఇది అంతా దయాకర వల్ల, దయ వల్ల. దయాకర ఇటు చూస్తున్న ఆయన ఇన్ని కాదు, ఎన్నో అద్భుతమైన పథకాలు తెచ్చింది మనకు. ఈరోజు ఇంత మంచిగా కట్టడం అంటే అది ఒక మన ఎర్రబెల్లి దయాకర వల్లనే సాధ్యమవుతుంది అని నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు అందరూ వస్తున్నారు. సో ఏర్పాట్లకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయి మీకు? కరెక్ట్గా మాకైతే ఇలాంటి ఎక్కడ మాకు ఏర్పాట్ల గురించి మాకు అంత సౌకర్యం బాగానే ఉన్నది. ఈ ఏర్పాట్ల గురించి కూడా దయాకర్ రావు ఎక్కడ పార్కింగ్ స్థలమైనా ఎక్కడ ఎవరు మెయింటెనింగ్ అయినా కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు మాకు. మీరు చెప్పండి, టెంపుల్ సంబంధించి చూస్తే కనుక ఈరోజు ఇంతమంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒక పాలకుర్తే కాదు, వరంగల్ జిల్లాకు సంబంధించిన అనుభవం నుంచి వస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి కానీ అదేవిధంగా ఆలయానికి గతంతో కంపేర్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి చాలా బాగా చేసారు. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. అప్పుడు ఉండే ఏదో ఉన్నదంటే ఉండే, కానీ ఇప్పుడు చాలా విధంగా మారిపోయి రాష్ట్రంలోనే దేవాలయాలలో నెంబర్ వన్గా నిలబెట్టిండు, కట్టిండు, చాలా బాగా చేసిండు. మన సౌకర్యాలు కూడా మంచిగా కల్పించారు. ఎక్కడెక్కడ పార్కింగ్లు చేసిండు, ఆడవాళ్ళకి వాటర్ కల్పించిండు, మగ వాళ్ళకి కూర్చోడానికి బెంచ్లు ఇట్లా ఏర్పాటు చేసిండు. అన్ని విధాలు కూడా సౌకర్యాలు కూడా చాలా బాగా చేసిండు. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించట్లేదు. కూడా ఇంతమంది చేయడం అనేది చాలా గొప్ప విషయం కూడా. జగన్కి ఘనత మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎర్రబెల్లి దయాకర్ రావు మించిన నాయకుడు లేడు, రాడు, రాలేడు. పాలకుర్తి ఘట మీద అంటే జనం మెచ్చిన నాయకుడు దయన్న. ఆయనకు తిరుగు లేదు, ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఆయనకు ఎలాంటి మచ్చ లేదు. ఆయన చేయడం వల్లనే ఇంత బాగా వచ్చింది. పేరు ప్రఖ్యాతలు దయన్న వల్లనే వచ్చినాయి. ఆయనకు మా తరపున, ఈ ప్రజల తరపున ధన్యవాదాలు. గతం అంతా, గతం కూడా బాగానే ఉండే, ఇప్పుడు కూడా ఇంకా బాగా చేశాడు. దీనికి ఏమి ఆటంకం లేకుండా ప్రతి ఊరూరికి బస్సు పెట్టి అందరిని రప్పించుకోవడం అనేది బాగుంది. చాలా బాగా చేశాడు. బాగా ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు చూసారు ఆలయం? చూసారు చాలా బాగుంది. దయాకర్ రావు సార్. మీరు ఏ బ్యాచ్? సెకండ్ బ్యాచ్. స్టార్టింగ్ లో ఉన్నారా? అయిపోయింది, మాది అయిపోయింది. థర్డ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది మా దాంట్లో. అన్ని సర్టిఫికెట్స్ ఇచ్చిన సారీస్ కూడా వాళ్ళే ఇచ్చారు. జాబ్స్ కూడా ఇస్తామన్నారు కదా. రాలే, అమల్లో ఉన్నాయి. సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ బ్యాచ్. అందరు వచ్చారు. నాగబడేసరికి టెంపుల్ కి ఇంతకు ముందు వచ్చామా? ఇప్పుడైనా రావడం ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది ఇక్కడ ఈ ప్రాంతాల్లో అంతా కూడా? బాగుంది. ఇదే ఫస్ట్ టైం రావడం, జనాన్ని చూస్తే మస్తు హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి. మేము ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడము. ఈ జనాలను చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి అవకాశం కల్పించినందుకు దయాకర్ రావుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా మందిని తీసుకొని వచ్చినాం మా ఊర్లో. కొంతమంది దాకా వచ్చారు.